ఆదాయానికి ఖర్చుకు భారీ వ్యత్యాసం దశాబ్ద కాలంగా విద్యా వైద్యానికి నిధులు డల్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి మన టీ న్యూస్ నమస్తే తెలంగాణ పేపర్ టీ న్యూస్ ఏదైతే ఉందో సో వాళ్ళకు లాస్ లో ఛానల్ నడుస్తుందని చెప్పి నిన్న నిన్న ఒక టూ డేస్ బ్యాక్ అందరిని పిలిపించి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగాలకు వెళ్ళి పీకి పడేసారు ఎందుకు పడేసిండ్రు అంటే మేనేజింగ్ అయితే లేదు సో డెబ్బై శాతం లాస్లో నడుస్తుంది ఛానల్ అని చెప్పి ఓన్లీ కొత్తగా వచ్చినటువంటి కొంతమంది అతి కొంతమంది ని పెట్టుకొని వీళ్ళ వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉద్యోగం కోసం పాటి చేసిన సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేసారు అంటే నేను ఎందుకు ఇట్లా మళ్ళీ మీరు అని చెప్పి ఇది అంటలేదు బట్ వాళ్ళకి ఒక వన్ మంత్ నోటీస్ ఇవ్వాల్సింది వాళ్ళు వేరే దగ్గర సడన్ గా మీరు ఇప్పుడు చేయొద్దంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎట్లా పోతారు ఎక్కడ పోతారు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా సో అయినప్పటికీ అయినప్పటికీ ఇక్కడ నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే అంటే మీ నమస్తే తెలంగాణ టీ న్యూస్ పేపర్ ఏమో లాస్లో నడపద్దు లాస్లో నడపద్దు అని చెప్పి మనం తీసేసిండ్రు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు అనవసరమైనటువంటి హెచ్చులకి పోయి అనవసరమైనటువంటి హెచ్చులకు పోయి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టిండ్రు అంటే మీ ఆఫీస్ మీ స్వతహాగా మీ ఆఫీస్కి మీ జేబులకి వెళ్ళి పైసలు పెట్టద్దు అన్న ఉద్దేశంతో లాస్లో నడవద్దు ఎడికెళ్ళి తెస్తాం పైసలు మళ్ళీ అప్పు చేసి అప్పు తేవడం కాదు మళ్ళీ ఎట్లా కడతాం రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తామని చెప్పి న్యూస్ యాజమాన్యం ఆలోచించింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకు రాష్ట్రం గురించి ఆదించలేకపోయినరు అప్పులకు ఖర్చులకు వ్యత్యాసం చాలా ఉంది కదా సో దానికి అనుగుణంగా రెవెన్యూ కూడా జనరేట్ చేసుకుంటే ఎందుకు తీసుకెళ్ళకపోయింది అంటే మీకేమో అట్లా ఉంటుంది ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము కాబట్టి ఎట్లా పడితే అట్లా అప్పులు చేసి దాన్ని వదిలేసారు పక్కన పడేసారు స్టెప్ బై స్టెప్ ఎదగాలి అనుకుంటామా ఒకేసారి ఎదగాలనుకుంటున్నామా స్టెప్ బై స్టెప్ ఎదగాలి సో స్లో స్లోగా మనము అభివృద్ధి చేసుకుంటూ రావాలి కొత్త రాష్ట్రం ఒక బేబీ లాగా ఉంది సో బేబీ లాగా ఉంది డైరెక్ట్గా ఉరకాలి ఉద్యోగం చేయాలంటే ఎట్లయితుంది కాదు కదా సో స్లో స్లోగా స్లో స్లోగా ఫస్ట్ చదువుకుంటుంది చదువుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి సో ఇట్లా ఒకేసారి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది కూడా దెబ్బతిన్నదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా ఇక్కడ దశాబ్ద కాలంగా విద్యా వైద్యానికి నిధులు డల్ అందుకే గత ప్రభుత్వము ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వలేకపోయింది కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న ఏ ముప్పై శాతం నలభై శాతం డబ్బులు మాత్రమే ఇచ్చింది ఆ ముప్పై శాతం నలభై శాతం కూడా మళ్ళీ మీడియేటర్లకు కమిషన్ ఇవ్వాలి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు రెండు లక్షలు వచ్చింది అనుకో దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్క మీద సైన్ చేయించో సో వాళ్ళకి ఇవ్వాలి సో ఇట్లా అన్ని దందాలు జరుగుతుంటాయినాయి పదేళ్లలో పదింతలు పెరిగిన వైనం బడ్జెట్ లో ముప్పై నాలుగు శాతం వడ్డీలు రీపేమెంట్ కే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చూద్దాం ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు ఇవాళ